సిటీలో డ్రగ్స్ కట్టడికి స్పెషల్ ఫోకస్ చేస్తుంది యాంటీ నార్కోటిక్ డిపార్ట్మెంట్. నగరానికి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చే డ్రగ్స్ స్మగ్లర్లను ఆటకట్టిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ వినియోగదారులపై కూడా చర్యలు తీసుకుంటుంది. పబ్స్లలో నిర్వహించే వీకెండ్ పార్టీస్లో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుందని గమనించిన పోలీసులు స్పెషల్ డ్రై రైడ్స్ చేస్తున్నారు. పబ్బుల్లో తనిఖీలు చేసిన వెంటనే అక్కడే ఉన్నవారికి డ్రగ్ టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో పెరిగిపోతున్న డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది యాంటీ నార్కోటిక్ వింగ్. వీకెండ్లో పబ్స్పై రైడ్స్ చేసి అనుమానం వచ్చిన వారికి డ్రగ్ టెస్ట్ కిట్స్ ద్వారా ఇన్స్టాంట్గా టెస్టులు చేస్తున్నారు పోలీసులు. అందులో పాజిటివ్ వస్తే వారిని హాస్పిటల్కి తీసుకెళ్లి బ్లడ్ టెస్టులు చేసి కన్ఫామ్ చేసుకుంటున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వినియోగదారులకు వచ్చాయి, ఎవరు సప్లై చేశారనే కూపి వాళ్ల నుంచే లాగుతున్నారు పోలీసులు. కాలేజీలతో పాటు పబ్బుల్లో ఎక్కువగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు యాంటీ నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. తమకు వచ్చే సమాచారంతో ప్రతి వీకెండ్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న పబ్బుల్లో రైడ్స్ చేస్తున్నామన్నారు. నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్తో పబ్బుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ ఆన వాళ్లు కనిపించినా స్నిఫర్ డాగ్స్ వెంటనే పట్టేస్తున్నాయంటున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్లోని జోరా పబ్బుల్లో తనిఖీలు చేశారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. పబ్బులో ఈవెంట్లో పాల్గొన్న వారికి అక్కడే డ్రగ్ టెస్టులు చేశారు. 11 మందికి పాజిటివ్గా తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందులో కొంతమంది అమ్మాయిలకు కూడా పాజిటివ్ వచ్చిందని తెలిపారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ ను రాష్ట్రం నుంచి తరిమేయడానికి యాంటీ నార్కోటిక్ బ్యూరో స్పెషల్ డ్రైవ్స్ చేస్తుందన్నారు ఎస్పీ సీతారాం. పబ్బుల్లో ఎక్కువగా డ్రగ్స్ దందా జరుగుతోందన్నారు, అందుకే పబ్స్ పై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామన్నారు. ఎబోన్ యూరిన్ కప్ ద్వారా ఇన్స్టాంట్ డ్రగ్స్ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ సప్లై చేసే వారితో పాటు తీసుకునే వారిని కూడా వదలపోమని హెచ్చరిస్తున్నారు ఎస్పీ సీతారాం. గాంజా తీసుకున్నాడు, మళ్ళీ తర్వాత కాసేపటి తర్వాత ఇంకో కొకేన్ తీసుకున్నాడు అనుకోండి, ఓపీఎం తీసుకోండి సంథింగ్ అనుకోండి, ఎండిఎంఏ తీసుకున్నాడు అనుకోండి, ఆ 2 పాయింట్ల దగ్గర ఏమి రాదు, అంటే వైట్ లైన్ లాగా కనపడుతుంది, అంటే ఆ 2 తీసుకున్నట్టు మిక్స్ అయినట్టు. అన్ని కాలేజీల్లో అన్ని స్కూళ్ళల్లో యాంటీ డ్రగ్ కమిటీస్ అని ఫామ్ చేసాం. వీళ్ళు ఏంటంటే ఒక టీచర్గా, ఒక పేరెంట్, స్టూడెంట్స్, వీళ్ళందరూ కమిటీ ఉంటారు. ఈ కమిటీ వాళ్ళు ఆ స్కూల్ కానీ ఆ స్కూల్ సరౌండింగ్స్లో కానీ ఏదైనా గాంజా సేల్స్ కానీ లేదా గాంజాకు అలవాటు పడిన విద్యార్థులను గుర్తించి వాళ్ళని ఇమీడియట్ లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, దాని ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించడం, కౌన్సిలింగ్ ద్వారా మళ్ళీ వాళ్ళని రిహాబిటేషన్ పంపడం కూడా జరుగుతుంది. ఈజీ మనీ కోసం డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర పెడ్లర్ రాకెట్ కేసును ఛేదించారు సిటీ పోలీసులు. ఎల్బీనగర్ ఎస్ఓటీ, జవహర్ నగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో రాజస్థాన్కు చెందిన ఓం రామ్, సన్వాలా రామ్ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేసే వికాస్ నుంచి నిందితులు ఇద్దరు డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్నారని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. పరారీలో ఉన్న మరో నిందితుడు వికాస్ కోసం గాలిస్తున్నామని తెలిపారు సిపి. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. ప్రాస్పెక్టివ్ బయర్స్కి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. టోటల్ ఈ 40 కేజీస్ పాపిస్ట్రా, దీంట్లో ఎండిఎంఏ 10 గ్రామ్స్, ఇవన్నీ ఒక వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది, సెల్ ఫోన్స్. ఈ మొత్తం కలిపి 40 లక్ష రూపీస్ వర్త్ ప్రాపర్టీ ఈ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది. పబ్బులే కాకుండా కాలేజీల్లో కూడా స్పెషల్ డ్రైవ్స్ చేస్తామంటున్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. ఆయా కాలేజీల యాజమాన్యాలు డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద యాక్టివిటీలు జరిగినా తమకు ఇన్ఫార్మ్ చేయాలంటున్నారు పోలీసులు.